హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, సరైన విజన్ ఉంటే విజయం కష్టతరమేమీ కాదు. ఏంటో చూద్దాం. మన సమాజంలో అనేక మంది నిరర్థకమైన, నిష్ప్రయోజనమైన జీవితాలను గడుపుతూ కాలం వెళ్ళదీస్తుంటారు. దీంతో వారు సమాజంలో అనామకులుగా మిగిలిపోతుంటారు. ఈ విధంగా అనామకంగా, అజ్ఞాతంగా మిగిలిపోయే వారంతా ఎలాంటి ప్రతిభ లేని వారు కాదు. శక్తి సామర్థ్యాలు కురవడిన వారు అంతకన్నా కాదు. వారిలోనూ ప్రతిభా పాటవాలు, అనేక అంశాలపై సమగ్ర పరిజ్ఞానం ఉన్నవారు చాలామందే ఉన్నారు. అయితే వారి ప్రతిభా సంపత్తి అంతా వారిలోనే ఎందుకు ఇంకిపోతుంది? వారి సామర్థ్యం ఎందుకు కుంటుబడిపోతుంది? దీనికి ఒకే ఒక్క కారణం, సరైన లక్ష్యాన్ని నిర్దేశించుకోకపోవడమే. జీవితంలో ఎలాంటి లక్ష్యాన్ని ఎంచుకోని వ్యక్తులు సమాజంలో రోజు రోజుకు వెనక్కి వెళ్ళిపోతుంటారు. అసలు తమలో ఉన్న లోపం ఏమిటన్నది వారికి ఎన్నటికీ అర్థం కాదు. ఉన్నత చదువులు చదివాము, ఉద్యోగం చేస్తున్నాము, జీవితం సాఫీగానే సాగిపోతుంది, ఇంకేం కావాలి అనే భావనలో చాలామంది ఉంటారు. చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించుకోవడం లేదా వ్యాపారంలో స్థిరపడడం వంటివి జరుగుతాయి. ఈ క్రమంలో తమ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఒక స్పష్టమైన లక్్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన మార్గాలుగా తమ ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ ఎంచుకోవడం జరగదు. కేవలం యాదృచ్ఛిక సంఘటనలే చాలామంది జీవన మార్గాన్ని నిర్దేశిస్తాయి. నేటి సమాజంలో ప్రముఖులుగా ఉన్నవారంతా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధనకు నిర్విరామంగా కృషి చేసిన వారే. అవిశ్రాంత కృషి వల్లనే వారంతా నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు తప్ప కేవలం అదృష్టంతో మాత్రం కాదు. నేటి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిలో అనేక మంది దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారే. సాధారణ కుటుంబాల్లో జన్మించిన వారంతా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకొని ఆ ప్రయత్నంలో అనేక వైఫల్యాలు, అనుమానాలు, ఎగతాళి మాటలు, తమ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు సృష్టించే అడ్డంకులు, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా ఏమాత్రం వెనుదిరగకుండా తాము ఎంచుకున్న రంగంలో నిలదొక్కుకోవడానికి అనుగుణమైన ఆలోచన ధోరణిని పెంపొందించుకున్నారు. ఆ రంగంలో రాణించడానికి నిరంతర కృషి చేశారు. ఈ విధంగా తమ లోటుపాట్లను సరిదిద్దుకుంటూ దశాబ్దాల పాటు చేసిన కృషి ఫలితంగానే నేడు వారంతా మన ముందు ప్రముఖులుగా ఉన్నారు. ఈ విజయ సాధనలో వారి మార్గమంతా పూలబాట కానే కాదు, వారు నడిచినదంతా ముళ్ళబాటే. నేటి సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించి ప్రముఖులుగా ఉన్నవారి జీవితాలను మనం గమనిస్తే వారిలో చాలామంది వద్ద ఒక లక్షణం మాత్రం కామన్గా ఉంటుంది. అదే నిరంతర విద్యార్థిగా ఉండటం. తాము ఎంతటి జ్ఞానులమైనా తమకు తెలిసింది కేవలం గోరంతా, తెలుసుకోవలసింది కొండంతా అనే భావనలో ఉంటారు. ఈ మంచి లక్షణం వారి వ్యక్తిత్వ భూషణం అని చెప్పవచ్చు. కొంతమంది, ఎందుకంటే మనలో చాలామంది తమకు తెలిసిన పరిమిత అంశంలోనే తృప్తి చెంది తమకేదో సృష్టి రహస్యం మొత్తం తెలుసునని, ఈ ప్రపంచంలో తమకు తెలియని అంశమంటూ ఏదీ లేదనే భావనలో ఉంటారు. ఈ లక్షణమే వారి అభ్యున్నతికి ఆటంకంగా మారుతుంది. ఈ సృష్టిలో అన్నీ తెలిసిన వారంటూ ఎవరూ ఉండరు. ఈ విషయాన్ని గమనించి అంగీకరించడానికి సంసిద్ధమైతే లక్ష్య సాధనలో మనం ఒక మెట్టు ఎక్కినట్టే. నేర్చుకోవాలన్న ధ్యాస ఉన్నవారు ప్రతి సంఘటన నుంచి నేర్చుకుంటారు. మనకు తెలియని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయని వరకే మనం అజ్ఞానంలో ఉంటాం. తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి అసలు ప్రయత్నించకపోతే జీవితాంతం అజ్ఞానంలో ఉంటాం. అందుకే మనము నిత్య విద్యార్థులుగా ఉందాం. మనలో చాలామంది అవకాశాలు వచ్చే వరకే అవకాశాలు లేవు లేవు అని బాధపడతారు. అవకాశం వచ్చిన తర్వాత వారి ప్రవర్తన మారిపోతుంది. తాము చేసే పనిని తాము మాత్రమే చేయగలమని, వేరే వారెవరూ చేయలేరనే అహం మనలో చాలామందిలో ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఎదుటివారు చేసే పనిని ఎవరైనా చేయగలరని, తాము చేసే పనిని మాత్రం తాము తప్ప మరెవ్వరూ చేయలేరనే భ్రమలో ఉంటారు. ఈ ఒక్క దుర్గుణాన్ని మాత్రం మన దరి చేరనీయకపోతే చాలా మంచిది. ఆత్మాభిమానం ఉండడంలో లేదు తప్పు, అది అహంకారంగా మారితేనే ముప్పు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏ విషయం గురించి అవగాహన లేని వారే తమకు అన్నీ తెలుసునని అనుకుంటారు. కానీ విఘ్నులు మాత్రం తమకు కొంత మాత్రమే తెలుసునని, తాము ఇంకా ఎంతో తెలుసుకోవాలి అనే వ్యవహార శైలితో ఉంటారు. చాలామంది అనేక రంగాల్లో తాము ప్రతిభావంతులమని భావించి అన్నిట్లో ప్రవేశిస్తారు. ఈ లోకంలో మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ ఎవరూ ఉండరు.
అందుకే పెద్దలు అన్ని రంగాల్లో ప్రవేశం కన్నా ఏదో ఒక రంగంలో నైపుణ్యం మిన్నా అన్నారు. దీనికి అనుగుణంగా జీవితంలో ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకొని లక్ష్యం వైపే ఆలోచనలన్నీ కేంద్రీకరించి ఆ లక్ష్య సాధనకు ఓ యంత్రంలా మారితే మనము సమాజంలో ప్రముఖులుగా మిగిలిపోతాం. అది ఇది ఒకే ఒక్క రోజులోనూ ఏదో అద్భుతం జరిగితే అయ్యే పని కాదు. దానికి అకుంఠిత దీక్ష, కష్టపడే గుణాన్ని అలవర్చుకోవాలి. మనం ఏ పనిని చేసినా దాన్ని ఓ యజ్ఞంలా చేయాలి. అప్పుడు విజయాన్ని సాధించడం ఏమంతమైన కష్టపనమైన పని కాదు. జీవితంలో పైకి ఎదగాలంటే కష్టం అనే గురువు చెప్పే పాఠం శ్రద్ధగా వినాలి. విష్ యూ గుడ్ లక్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. జై హింద్.